ఉపవాస కమిటీలో తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు కావడం లేదని బీజేపీ నేత మెడతల రమేష్ అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో ముంపు వాసులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఫైల్ 880 రోజులుగా కార్యాలయంలో పెండింగ్ గానే ఉందని ఆయన అన్నారు. पुनरावास कमी निर्णय जिला अमल का अभी महा प्रमादम सब्जेक्ट पेपर शुभपरिणाम मन नेलूर जिला ओंगोल जिला की दाशाली चितूर जिले अन्याय सर इन उद्योग सर कष्ट कलेक्टर चैरम का आयने अंदर चुप्तना का आचरण उद्योग पैस्थ सर पीडीएफ फैल लटर आंटी वा सर सें अगे एवरेवर एनिंग मेबर्स लाइव लाइव वीर पीडीएफ आरटी आफीसर आ डेटा इंटे अंदर मा दर लेकर आरटी आफीस लटर रेबी मेरी चेसे चेपे सर कलेक्टर कलेक्टर मे वैपे रिमेंट आरटी राशि वाले वाले पीडीएफ डेटा वाले निजा स्पेषल कलेक्टर दीचार सीनियारटी जैबिता वन गवर्नमेंट अप्रूवड ఆల్రెడీ ఇచ్చిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్ట్ లో మీరు ఓకే చేసి గవర్నమెంట్ కి అప్రూవల్ దగ్గర చేసుకుంటే మనము అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు కావాలంటే మళ్ళా పీడిఎఫ్ లో ఉన్నాడా లేదా అని వెరిఫై చేస్తాం వాళ్ళు 1 నెల ఇవ్వకూడదు నంబర్ లెటర్ వెరిఫై చేస్తాం ఆడి గంట అయిపోతుంది సార్ మళ్ళా ఒక్కసారి ఫైనలైజ్ అయిపోయిన లిస్ట్ ని మళ్ళా వెరిఫికేషన్ అవసరం లేదని కూడా చెప్పాం సార్ మీరు దయ ఉంచి మేము ఆ పనిలో ఉన్నాం ఈ రోజు కూడా మీరు ఎస్సీ మోడ్ రాయకుండా కన్నల జలాశయం పునరావాస కన్వీనర్ త్రూ ప్రాపర్ ఛానల్ చేయండి जलाशय निर्माण कोसम मुंपुगनकु गुरय्ये ग्रामालु खाली चेयिंचडं कोसंगा प्रभुत्वं పాలకులు అధికారులు వేసి రకరకాల హామీలు ఇచ్చి ముంపు ప్రజలను నమ్మించి వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత పునరావాసం కల్పించడంలో గాని జీవోల ప్రకారం కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడంలో గాని వివక్షత చూపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మన నెల్లూరు జిల్లాలో కండలేరు ముంపునకు గురైన నిరుద్యోగులు 23 మంది 1998వ సంవత్సరంలో వాళ్ళంతా వాళ్ళ గవర్నమెంట్ తో పోరాడి వేకెన్సీలు తెచ్చుకొని ఈ ఉద్యోగాలు మాకు ఇయ్యండి అని చెప్పి పత్రాలు సమర్పించుకుంటే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 880 రోజులుగా పెండింగ్ ఫైల్ కిందక ఆ ఫైల్ తో మూలపడిపోవడం జరిగింది. అధికారులకు అవగాహన లేదు. ముంపు గ్రామాలు నిర్మాణం చేయడంలో గాని ఈ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో గాని ఒక చైర్మన్ హోదాల కలెక్టర్ తెలుగుగంగా ఎస్సీ కన్వీనర్గా సెలెక్ట్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. సెలెక్ట్ కమిటీ మీటింగ్ కూడా దాదాపుగా 9 నెలల క్రితం జరిగితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు గాని తెలుగుగంగా ఎస్సీ ఆదేశాలు గాని పునరావాస కమిటీ ఆదేశాలు నెల్లూరు జిల్లాలో అమలయ్యే పరిస్థితులు లేవు. పెద్ద ఎత్తున నిర్లక్ష్య వైఖరి ఉంది. ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతున్నారు.
ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతున్నారు, వాళ్ళకి జీవితం మీద విరక్తి కలుగుతుంది. వాస్తవ రూపంలో ఏ చట్టాల ప్రకారం మీరు ముంపు గ్రామాలను ఖాళీ చేయించారో, ఏక జీవాల ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో, తక్షణం మీరు కానీ ఇవ్వని పక్షంలో కండలేరు జలాశయం దగ్గర నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.